సూర్యచంద్రులు ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులుగా మిగిలిపోతారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని 51వ డివిజన్ కపాడిపాలెంలోని ఆయన విగ్రహానికి అనిల్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాయల సాహిత్య, ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు నాగార్జున, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 132వ జయంతి ఏదైతే భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాధికారం ఉండాలా, వాళ్ళందరూ కూడా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలా అని ఆలోచన చేసి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు ఈ ఉన్నత స్థాయికి చేరుకొని ఒక సమాన హక్కుల కోసం ఈరోజు పోరాటే పరిస్థితికి వచ్చారంటే అది అంబేద్కర్ సాహిబ్ గారి కృషి. అట్లాంటి మహనీయుడు ఇంకా ఎప్పటికీ కూడా ఒకడే, ఇంకా పుట్టాడు కూడా అట్లాంటి గొప్ప వ్యక్తి. ఆయన ఆశయాలను అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తన ఆలోచనల్ని తన ఆశయాలను అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అడుగులు వేస్తూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలకు ఆయన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన మంచి మనసు ఎప్పుడు కూడా పైన నుంచి ఉండాలి. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.